అతనిలో నరనరాన పెత్తందారి పోకడలు నిండిపోయి ఉన్నాయి. అసలు అతని చరిత్రే నేరమయం. శివశివాని స్కూల్ విన్యాసంతో పాటు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అని ఎస్ఐ మీద దాడి చేసిన దౌర్జన్యకాండ కూడా మన వాడి చరిత్రలో రాసి ఉంది. కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను జగన్ ప్రారంభించడం. అసలు జగన్ మీద ఉన్నన్ని కేసులు, ఛార్జ్షీట్లు ఏ ముఖ్యమంత్రి మీద ఉండి ఉండవు. శివశివాని స్కూల్లో పేపర్ లీకేజ్ కేసు కావచ్చు, సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో దాడి కావచ్చు, ఇవన్నీ జగన్కి నెట్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడ్డాయి. తండ్రి అధికారంలోకి రాగానే జగన్ స్వైర విహారం మొదలైంది. దోచేయడం దాచేయడమే ఎజెండాగా 2004 నుంచి 2009 వరకు రెచ్చిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్న శ్రీ శంకర్రావు గారు, మాజీ మంత్రి శ్రీ ఎర్రంనాయుడు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ 840 జగన్ దోపిడీ బట్టబయలైంది. క్రిమినల్ మిస్కండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద ఈ కేసులు నమోదయ్యాయి. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను బెదిరించి క్విడ్ ప్రోకోలకు పాల్పడి సూట్ కేస్ కంపెనీలతో లక్ష కోట్లు మూటగట్టుకున్న ఈ వ్యక్తి ఎవరు అంటే చిన్న పిల్లాడు అడిగినా చెప్తాడు, జగన్ మోహన్ రెడ్డి అని. ఇన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తికి, బాబాయ్ హత్య కేసులు నిజాలు దాచేస్తూ అనుమానితులకు వంతపాడే వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసులని మొత్తం కోర్టులకు తిరగడం, వాయిదాలు అడగటం ఆయనకి నామోషి కాకపోవచ్చు. పొరుగు రాష్ట్రాల వారి దగ్గర మనకు నామ్రత కదా చెప్పండి. జగన్ ఇప్పటికీ 3000 పైగా వాయిదాలు తీసుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, నేరాలు మోసాలతో పెత్తనం చేస్తున్న వ్యక్తి ఓవైపు, సర్వం సమాజం కోసం ఇచ్చేసేంత త్యాగనిరత కలిగిన నిస్వార్థ సేవకుడు మరోవైపు. ప్రజలందరికీ సవినయంగా విన్నవిస్తున్నాను, స్వార్థం, నేరం, మోసం, అరాచకం, దౌర్జన్యం ఇలాంటి మాటలకు మనిషి రూపం ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి. నిస్వార్థం, సచ్ఛీలత, మానవత్వం, సేవాగుణం, సామాజిక దృక్పథం లాంటి మాటలకు రూపం ఇస్తే అది పవన్ కళ్యాణ్. జగన్ గురించి మీకు జస్ట్ ఒక ట్రైలర్ చూపిస్తేనే ఇన్ని ఘోరాలు బయటపడుతుంటే వాళ్ళ దౌర్జన్యయాత్రకు అడ్డుకట్ట వేయడం మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం వైపు రాకూడదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2 కిందటే ప్రతిజ్ఞ చేశారు. ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక జట్టుగా ఏర్పడ్డాయి. పొత్తును గెలిపిద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై హింద్.